ఇంకో మాట చెప్తాం అనుకుంటున్నా ప్రజల మంచి కోసం ఒక మాట చెప్తాం అనుకుంటున్నాను కంప్లీట్ నారాయణ సంస్థలన్నీ అప్పుల్లోనే ఉన్నాయి బ్యాంక్ లోన్స్ లో ఉన్నాయి ప్లస్ అవుట్ స్టాండింగ్ అప్పులు అంటే బయట తీసుకున్న అప్పుల్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఐ థింక్ 2000 కోర్స్ దాకా అప్పు ఉంది బయట అవుట్ సైడ్ అండ్ ప్రాపర్టీ అంతా కూడా బ్యాంక్ లోన్స్ లో ఉన్నాయి బ్యాంక్ లోన్ అంటే మీరు జనరల్ గా మనము బ్యాంక్ కి వెళ్తే మనం ఏదైనా లోన్ తీసుకోవాలి ప్రాపర్టీ పెట్టి అంటే హాఫ్ పర్సెంట్ ఇస్తారు 50% ఇస్తారు లోన్ మనకి దానికి కూడా 100 ప్రూఫ్స్ 100 సిగ్నేచర్స్ ఇవన్నీ చేయాల్సి వస్తది డబ్బున్నోళ్ళకి ఎట్లా చేస్తారంటే బ్యాంకర్స్ ని వాళ్ళని బ్యాంక్ మేనేజర్స్ ని మెయింటైన్ చేసి ఒక 100 కోర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఉందనుకోండి దాన్ని ఒక 200 కోర్స్ ఆఫ్ ప్రాపర్టీకి వాళ్ళు లోన్ తీసుకుంటారు ఇది జరుగుతుంది ఇది జరిగేదే మీరు చాలా మంది దేవాలయ తీసేసి ఫారెన్ వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసి ఉంటారు ఇది ఆల్రెడీ ఆయన ఉన్న ఆస్తికి మించి బ్యాంక్ లోన్స్ ఎక్కువగానే ఉన్నాయి బ్యాంక్ లో తీసుకున్న లోన్స్ ఎక్కువగానే ఉన్నాయి అది ఒకటి గమనించుకోండి తర్వాత బయట అప్పులు నాకు తెలుసు 2000 కోట్లు 2000 క్రోస్ దాకా అప్పు ఉంది అవుట్ స్టాండింగ్ అప్పులు ఉన్నాయి వాళ్ళు గమనించుకోండి ఇన్ కేస్ ఇప్పుడు నారాయణ గారికి షడంగా ఏమన్నా జరిగినా లేదా జరగకపోయినా సరే ఉన్నట్టుండి ప్లేట్ అయితే తిరిగిపోద్ది నారాయణ బోర్డు అయితే తిరిగిపోతుంది బోర్డు తిరిగిపోయినప్పుడు బ్యాంకులు బ్యాంకుల్లో తీసుకున్న లోన్స్ కట్టలేరు బ్యాంకులు మూసేయాల్సి వస్తుంది బ్యాంకులు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ అవుట్ సైడ్ అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళ అప్పులు పోయినట్టే వాళ్ళ డబ్బులు ఇచ్చిన అంత పోయినట్టే కథం అయిపోయినట్టే అయిపోతుంది ఇన్ కేస్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళాలంటే కంపల్సరీ నా సిగ్నేచర్ కావాలి వాళ్ళకి నేనైతే సైన్ చేయను మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళాలంటే ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళగానే ఆ బ్రాండ్ ఇమేజ్ ని బట్టి ప్రజలు ఆ ఫండ్స్ కొంటారన్నమాట కొన్నప్పుడు ఏమవుతుందంటే ఆ డబ్బులంతా వాళ్ళకి వెళ్ళిపోతాయి అమౌంట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతాయి నెక్స్ట్ అంత మెయింటైన్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఇప్పుడంటే పర్సనల్ కాబట్టి ఎంతో కొంతగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు వన్స్ వాళ్ళ అమౌంట్ అంతా వాళ్ళకి ప్రజలు జనాలంతా వాళ్ళ ఫండ్స్ కొన్నప్పుడు ఆ షేర్స్ అంతా షేర్స్ కొన్నప్పుడు ఆ డబ్బులంతా వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకి ప్లస్ అయిపోయి ఆ కొన్న వాళ్ళందరికీ లాస్కి వెళ్ళిపోద్ది ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడే మెయింటైన్ చేయట్లేదు ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఇంకేం మెయింటైన్ చేస్తారు వాళ్ళ మొహం అవన్నీ కూడా వెళ్ళిపోతాయి సో ఆ ఫండ్స్ కొన్నోళ్ళు కూడా లాసే అవుతుంది మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ కానివ్వరు దానికి మా సిగ్నేచర్స్ కూడా కావాలి నా హస్బెండ్ సిగ్నేచర్ నా హస్బెండ్ అయితే చేస్తాడు నేనైతే చేయను సిగ్నేచర్ వెస్ట్ బెంగాల్ బ్రాంచ్ కూడా యాడ్ అవ్వాల్సిందే అంటే మా ఇద్దరు సిగ్నేచర్స్ కావాల్సిందే అది కూడా వెళ్తుంది మ్యూచువల్ ఫండ్స్లోకి అందుకనే ముందు జాగ్రత్తగా మీ అందరికి తెలియజేస్తుంది ఏంటంటే మీ పిల్లల్ని జాయిన్ చేసే ముందు ఆల్రెడీ నారాయణ అప్పుల్లో ఉంది బోర్డు తిప్పేబోతుంది కొంచెం చూసుకొని జాయిన్ చేసుకోండి ఒక వెస్ట్ బెంగాల్ తప్ప ఎందుకంటే వెస్ట్ బెంగాల్ నా హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి ప్లస్ అంత వెస్ట్ బెంగాల్లో పెట్టిన ప్రాపర్టీ కన్నా ఇన్వెస్ట్మెంట్ కన్నా నా ప్రాపర్టీ వాల్యూనే ఎక్కువ ఉంది ప్రజెంట్ ఇంకా నా చేతుల్లోనే ఉంది ఇంకా లోన్స్ క్లో కూడా లేదు కాబట్టి వెస్ట్ బెంగాల్కి ఏమీ కాదు మిగతా ఏరియాస్లో ఉన్న నారాయణ బ్రాంచెస్ బోర్డ్స్ అన్నీ తిరిగిపోతాయి అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్త పడండి వెళ్ళి మీరు ఇచ్చుకున్న అప్పులు ఇప్పుడే అడిగి తెచ్చుకుంటే తెచ్చుకోండి ఇంకా అది మీ ఇష్టం లేదా వదిలేసుకోండి మీరు ఇచ్చిన డబ్బులు వదిలేసుకోండి వడ్డీ కడుతున్నారు వడ్డీ వస్తుంది కదా అని కక్కుర్తి పడద్దు కావాలంటే వదిలేసేసుకోండి మీ డబ్బులు అండ్ లోన్స్ విషయం బ్యాంకులు కూడా మరి పూర్ పీపుల్కి మీరు ఎంత ఇబ్బంది పడి 50% ఇచ్చి డబ్బున్న వాళ్ళకేమో ఉన్నదానికన్నా డబుల్ ట్రిబుల్ పర్సంటేజ్లతో మీరు లోన్స్ ఇస్తున్నారు మరి బ్యాంకులు ఏం సమాధానం చెప్తారు ప్రజలకు ఏం సమాధానం చెప్తాయి బ్యాంక్స్ ఏం సమాధానం చెప్తాయి దీనికి చిన్న ఎగ్జాంపుల్ మా అత్తగారు ఇల్లే 2 కోట్ల రూపాయలు ఇల్లే రాయించుకున్నాడు అంటే ఆయనకి ఎంత దీన స్థితిలో లేకపోతే 2 కోట్ల రూపాయలు ఇల్లు మా అత్తగారి దగ్గర రాయించుకున్నాడు రాయించుకొని దాన్ని కూడా లోన్లో పెట్టాడు చివరికి తీసుకుని వెళ్ళి ఆ లోన్ అంటే 2 కోట్ల రూపాయలు ఇల్లు అనుకో 4 కోట్లు వచ్చి ఉంటుంది బ్యాంక్ నుంచి నాకు తెలిసి సో ఇది మీ మంచి కోసమే మీ జాగ్రత్త కోసమే నేను చెప్తున్నాను మీరు జాగ్రత్త పడితే పడండి లేకపోతే లేదు అది మీ ఇష్టం మీ ఇష్టానికే నేను వదిలేస్తున్నా దీన్ని నేనేమీ మిమ్మల్ని బలవంతం చేయటం లేదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను
వెస్ట్ బెంగాల్ కి మాత్రం ఏమీ కాదు వెస్ట్ బెంగాల్ కి నేను ఉన్నాను ఏమీ కాదు ఏమీ కానివను నేను ఉన్నాను థాంక్యూ వెరీ మచ్